ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత సభలో 14 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే కోటాలో 3, స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాలి. అందులో తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో 3 నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది. అదేవిధంగా ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదలయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే కోటాలు 3 స్థానాల్లో 1 డీసీ గోవిందరెడ్డికి తిరిగి రెన్యువల్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం జగన్ హామీ ఇచ్చారు. మిగిలిన 2 స్థానాలు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎస్సీ మహిళలకు కేటాయించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటుగా స్థానిక సంస్థల కోటాలో 11 మందికి సంబంధించిన లిస్టు సైతం వైసీపీ అధినాయకత్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 11 స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలో 2 చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశంలో 1 చొప్పున ఉన్నాయి. వీటి కోసం ఆ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ స్థానాల భర్తీపైన ఒక అంచనాతో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు తిరిగి పదవి దక్కనుంది. ఇక గుంటూరు జిల్లాలో సీఎం జగన్ హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్ పేరు ఖాయం చేశారు. కృష్ణా జిల్లా నుంచి గన్నవరం నియోజకవర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుల్లో ఒకరికి ఖాయంగా వస్తుందని తెలుస్తోంది. 2 స్థానం బీసీలకు దక్కనుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా అనంత ఉదయభాస్కర్తో పాటు ఆకుల వీర్రాజు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ పార్టీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డికి దాదాపు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థికి ఖరారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న కె భరత్కు ఖాయమని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో భరత్తో పాటుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు పేరు పరిశీలనలో ఉంది. విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణతో పాటుగా వరుదు కళ్యాణికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక 2024 ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ ఎమ్మెల్సీ నియామకాలు పూర్తయితే ఇక కేబినెట్ ప్రక్షాళనపైన ఫోకస్ పెట్టనున్నారు.